నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యను. ఐ సమ్హౌ బిలీవ్ ఫర్ యు టు ఫైట్ ఈజ్ ఓవర్. వీధి కొట్లాట్లు ఆపేసేయండి. మనం పోరాడినది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాదులతో ప్రధానులతో మనం పోరాడుతున్నాం. యువర్ బ్యాటిల్ ర్యాంక్ ఈజ్ ఆఫ్ ఎ హైయర్ డిగ్రీ అండ్ హైయర్ ఆర్డర్. మిమ్మల్ని ఎవరైనా పట్టించుకోకపోయినా, మిమ్మల్ని చూడకపోయినా, మీతో మాట్లాడకపోయినా, మీకు గౌరవం ఇవ్వకపోయినా, మిమ్మల్ని తిట్టుకున్నా, మిమ్మల్ని పలకరించకపోయినా, ఇఫ్ సంబడీ డజంట్ టాక్ టు యూ, ప్రైజ్ గాడ్, ఐ యామ్ బ్లెస్డ్ వితౌట్ యూ అని చెప్పాలి. ఈవెన్ దో యూ హర్ట్ మీ, గాడ్ బ్లెస్డ్ మీ. ఈవెన్ దో యూ రిజెక్టెడ్ మీ, గాడ్ చోజ్ మీ. మిమ్మల్ని విడిచిపెట్టిన వారు, దేవుడు మిమ్మల్ని దీవించినప్పుడు ఏ దీవెన మీ మీద ఉందో ఆ దీవెనలో మిమ్మల్ని విడిచిపెట్టిన వాళ్ళకి పాలు లేదు. మీరు ఏ ఏరియాలో మీరు గాయపరచబడి బాధ ఫీల్ అవుతున్నారో ఆ ఏరియా మీకేం చెప్తుందంటే, మీరు ఇక్కడ బలపరచబడండి అని చెప్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందును. వాడు పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకెగురును. మీరు ఎగిరేటప్పుడు అందరూ అంటారు, వీళ్ళు విచ్చలేని పామరులు కదా, వీళ్ళు పలాన్ దగ్గర ఉండే వాళ్ళు కదా, వీళ్ళేంటి ప్రైవేట్ జెట్ లో వెళ్తున్నారు, వీళ్ళేంటి ఇక్కడ ఈ కంపెనీకి సీఈఓ అయిపోయారు, వీళ్ళ పిల్లలేంటి ఇక్కడ దీవించబడ్డారు. Come on, that is your greatest transformation. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఆయన బలహీనులకు బలాభివృద్ధి కలుగ చేస్తాడు.